బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ టీడీపీ జనసేన సీట్ల పంపకం ఎట్టకేలకు కొలుకొచ్చింది, ఫైనల్ అయిపోయింది. ఇక పొత్తులో భాగంగా టీడీపీకి 144 అసెంబ్లీ స్థానాలు అండ్ 17 ఎంపీ స్థానాలు కేటాయించారు. బీజేపీకి జనసేనకు కలిపి 31 అసెంబ్లీ, 8 ఎంపీ సీట్లు కేటాయించారు. ఇందులో బీజేపీ చూసుకుంటే గనక 10 అసెంబ్లీ సీట్లు అండ్ 6 లోక్సభ స్థానాలను కేటాయించారు బీజేపీకి. ఇక్కడ జనసేన విషయం చూస్తే 21 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాల్లో పోటీ చేయబోతుంది జనసేన. బీజేపీ రావడంతో మనకు అంతకుముందే తెలుసు 24 స్థానాలు కేటాయించారు అంతకుముందు జనసేనకి. కానీ ఇప్పుడు కూటమిలోకి బీజేపీ రావడంతో జనసేనకి 3 అసెంబ్లీ సీట్లు తగ్గాయి, 1 ఎంపీ సీట్ కూడా తగ్గింది. ఇక 3 రోజుల్లోనే పూర్తిగా ఉమ్మడి పార్టీల ప్రకటన ఉంటుందని ఏపీ చీఫ్ పురంధరేశ్వరి చెప్తున్నారు. అభ్యర్థుల ప్రకటన, పోటీ చేసే స్థానాలపై జాతీయ నాయకత్వమే ప్రకటిస్తుంది అని అంటున్నారు కేంద్ర నేత గజేంద్ర సింగ్ షెకావత్. డిస్కషన్ జరిగింది, రిపోర్ట్ పైకి తీసుకెళ్తారు. మాతో మాట్లాడారు, జనసేన తోటి టీడీపీ తోటి మాట్లాడారు. ముగ్గురితో జరిగినటువంటి చర్చలు పైకి తీసుకెళ్ళి పైన అక్కడ ఢిల్లీలో నాయకత్వానికి తెలియజేసి వారు చర్చించిన తర్వాత మాకు తెలియజేస్తారు. ఆ తర్వాత ఇట్ వాజ్ ఎ హెల్దీ మీటింగ్ అండ్ ఎ ఫ్రూట్ఫుల్ మీటింగ్. సూన్ యు విల్ బి ద మీడియా విల్ బి అప్రైజ్ త్రూ ఎ ప్రెస్ జాయింట్ ప్రెస్. సో దాట్ ఈస్ గోయింగ్ టు బి అప్రైజ్ టు ద మీడియా త్రూ ఎ జాయింట్ స్టేట్మెంట్. చూసాం ఇప్పుడు ఏపీ చీఫ్ పురంధేశ్వరి మాట్లాడినంతరం జాతీయ నేత గజేంద్ర సింగ్ షెకావత్ చెప్పిన మాటలు కూడా మనం చూసాం. సో ఓకే, కన్ఫర్మ్ అయింది, పొత్తు కూడా కన్ఫర్మ్ అయింది, కానీ వివరాలన్నీ త్వరలో తెలుస్తాయని పురంధేశ్వరి అంటున్నారు. అండ్ ఇక అభ్యర్థుల ప్రకటన, ఎంతమంది అభ్యర్థులు ప్రకటించాం, ఎంత పొత్తులు కుదిరాయి, ఎక్కడెక్కడి నుంచి వారు పోటీ చేస్తారు, వీటిపై పూర్తి వివరాలు, క్లారిటీ జాతీయ నాయకత్వమే ప్రకటిస్తుందని గజేంద్ర సింగ్ షెకావత్ చెప్తున్నారు. సో పొత్తు కన్ఫర్మ్ అయిపోయింది, సంఖ్య కూడా కన్ఫర్మ్ అయిపోయింది, కానీ మరి ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారనే విషయం మాత్రం క్లియర్గా తెలియాలి అనంటే జాతీయ నాయకత్వం ప్రకటించేదాకా మనం ఆగాల్సిన పరిస్థితే.